Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu nunchi ee reaction Ramoji Rao ohinchaledemo. Chandrababu Naidu nundi ilante twist edravutundani bahusa Ramoji Rao ohinchundaru. మార్గదర్శి చిట్ ఫండ్ మోసాలపై సిఐడి ఇప్పటికే చైర్మన్ రామోజీరావు ఎండి శైలజను సిఐడి విచారించిన విషయం తెలిసిందే. రామోజీ శైలజ A1 A2గా నమోదైన 7 కేసుల్లో ఇప్పటికీ మొదటి విచారణ మాత్రమే జరిగింది. ఇంకా ఇద్దరిని 6 కేసుల్లో విచారణ జరుపుతామని సిఐడి ఎస్పీ ప్రకటించారు. రెండో విడత విచారణ వేదిక అమరావతికి మారుతున్నట్లు కూడా ప్రకటించారు. మిగిలిన 6 కేసుల విచారణలో ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేకున్నారు. రామోజీని 3వ తేదీ శైలజను 6వ తేదీన విచారణ జరిగింది. ఇక్కడ గమనించాల్సిందేమంటే విచారణతో మామ కోడళ్ళు ఉక్కిరి బిక్కిరి అవుతున్నా చంద్రబాబు నాయుడు అంటుకో ఎందుకని నోరిపడం లేదు. చంద్రబాబు లోకేష్తో పాటు తమ్ముళ్లలో ఒకళ్ళు కూడా రామోజీకి మద్దతుగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చంద్రబాబు కోసమే జగన్మోహన్ రెడ్డితో వైరం పెట్టుకున్నారనే విషయం అందరికీ తెలుసు. రామోజీ జగన్ మధ్య మొదటి నుండి మంచి సంబంధాలు లేకపోయినా డైరెక్ట్గా ఇద్దరి మధ్య వైరం కూడా లేదు. 1-2 సందర్భాలలో ఇద్దరు కలుసుకునేప్పుడు రామోజీకి జగన్ నమస్కారం పెట్టి ఇవ్వాల్సినంత మర్యాద ఇచ్చారు. అయినా జగన్ను అనవసరంగా రామోజీ ఎందుకు కెలుక్కున్నారంటే కేవలం చంద్రబాబు కోసమే. రామోజీ కష్టాల్లో ఉన్నప్పుడు తాను కాకపోయినా కనీసం తమ్ముళ్లతో అయినా చంద్రబాబు మాట్లాడించకపోవడమే ఆశ్చర్యంగా ఉంది. చంద్రబాబు కోసమే గడిచిన 13 ఏళ్లుగా జగన్ పైన రామోజీ వార్తలు కథనాలు వండి వారుస్తున్నారు. అవసరం లేకపోయినా ఏదో ఒకటి సృష్టించో లేకపోతే పాతవో తీసుకొచ్చి బ్యానర్లు చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపణలు కూడా చేస్తున్నారు. అయినా జగన్కు వ్యతిరేకంగా రామోజీ రెచ్చిపోతున్నారే కానీ తగ్గలేదు. అలాంటిది ఇప్పుడు రామోజీనే విచారణ పేరుతో పీకల్లోతూ ఇరుక్కుపోతే చంద్రబాబు తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండడమే అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. చంద్రబాబు నుండి ఇలాంటి వైఖరిని బహుశా రామోజీ కూడా ఊహించలేదేమో.